నిమిత్తం పరలోకమందు నెరవేరినట్టు భూలోకమందు నెరవేరిన గాక. నానాటికి కావలసిన మా అన్నమును మాకు నేటికి వండి, మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధన ఎందుకు ప్రవేశపడి ఒక కీళ్ళు ప్రతి కీళ్ళ నుండి మమ్మల్ని రక్షించండి. ఆమేన్. దేవరవరు ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శ్రీలు అందరూ ఆశీర్వదించిన వారు మీరే. మీ గర్భఫలం చేసు ఆశీర్వారతనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుక మాత పాపాతములైనటువంటి మాతృత ఇప్పుడును మా మరణ సమయంలో ప్రార్థించండి. ఆమేన్. దేవరవర ప్రసాదం చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతోన్నారు, స్త్రీలు ఆశీర్వించిన వారు మీరే. మీ గర్భఫలమునతో యేసు ఆశీర్వారతనే పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుక మాత పాపాతములై ఉన్నట్టు మాతృకు ఇప్పుడును మా వర్ణాశ్రమందు ప్రార్థించండి. ఆమెన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ మహిమ కలిగి ఆత్మలో మహిమ కలిగి కాక ఆదిలో కలిగినట్టు సదాకాలం కలిగి కాక. ఆమెన్. అపొస్తల కార్యములు 3వ అధ్యాయం మనము 1 నుండి 10 వరకు ధ్యానిస్తాం. ఈ ఉదయకాల సమయం అపొస్తల కార్యములు 3వ అధ్యాయం వచనం 1 నుండి 10 వరకు. ఒకనాడు ప్రార్థన సమయమగు మధ్యాహ్నము 3 గంటల వేళలకు పేతురు యోవాను దేవాలయమునకు వెళ్ళిరి. ఆ దేవాలయమునకు అందమైనది అని పిలువబడదు ఒక ద్వారం కలదు. ఆ ద్వారం వద్ద పుట్టు కుంటి వాడు ఒకడు ఉండెను. దేవాలయంలోనికి పోవు వారి నుండి భిక్షము అడుగుకున్నటకు ఆ కుంటి వాణిని ప్రతిదినము జనులు ఆ అందమైన ద్వారం వద్ద మోసుకొని వచ్చి చుండేవారు. ఆనాడు పేతురు యోహానులు దేవాలయమునకి పోవుచున్నప్పుడు ఆ కుంటి వాడు వారిని భిక్షం అడిగెను. అప్పుడు పేతురు సూటిగా అతని వంక చూచి పిమ్మట యోహానుతో పాటు మా వైపు చూడుము అని వాణితో చెప్పగా వాడు వారేమైన ఇచ్చెదరేమో అని ఆశతో వారి వంక చూచాను. అప్పుడు పేతురు నా దగ్గర వెండి బంగారమేమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను, నజరేయుడది యేసుక్రీస్తు పేరట నీవు నడువుము అని పలికాను. ఆ వాణి కుడి చేతిని పట్టుకొని లేవనెత్తాను. వెంటనే వాణి పాదములు మడుమలు బలపడగా వాడు ఎగిరి గంతు వేసి నిలబడి అటు ఇటు నడవసాగాను. అంతటా వాడు నడుచుచు గంతులు వేయుచు దేవుని స్తుతించుచు వారితో కలిసి దేవాలయంలోనికి పోయాను. అప్పుడు అచ్చటనున్న జనసమూహమంతా ఆ కుంటి వాడి నడుచుట దేవుని స్తుతించటను చూచిరి. ఆ దేవాలయపు అందమైన ద్వారం వద్ద కూర్చుండిన బిచ్చగాడు వీడే అని వారు గుర్తుపట్టి జరిగిన దానిని గురించి విస్మయం చెంది ప్రవక్తులాయిది పరవశులాయిది. ఇది ఏలిన వారి వాక్యము. సర్వేనిశ్చనిది స్తుతి మహిమ కలుగును గాక. ప్రియ బిడ్డలారా, ఒక బిచ్చగాడు మధ్యాహ్నము 3 గంటల సమయంలో ఆ అందమైన ద్వారం దగ్గర ఒక కుంటి వాడిని తీసుకొచ్చి జనాలు కూర్చుండబెట్టారు. కూర్చుండబెట్టిన తర్వాత అతడు భిక్షం అడగడము మొదలుపెట్టాడని మనం వాక్యం సెలవిస్తుంది. ప్రియబిడ్డలారా, అప్పుడు పేతురు యోహాను దేవుని శిష్యులు యేసుప్రభు శిష్యులు అతని దగ్గరికి వెళ్ళి భిక్షగాడు అనుకుంటున్నాడు వాళ్ళు ఏదో నాకు సహాయం చేస్తారు, నాకేదో ఇస్తారని వాళ్ళు ఆ భిక్షగాడు గమనించాడు. కానీ పేతురు యోహాను దేవుని సన్నిధిలో ఉన్నాడు కాబట్టి వాళ్ళ తన డబ్బులు లేదు, వాళ్ళ తన ఏది లేదు, బంగారం లేదు, వెండి లేదు, డబ్బులు లేవు కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే నా వైపు చూడుము అన్నారు. ఆ భిక్షగానికి ఏమన్నారు యోహాను పేతురు అన్నారు నా వైపు చూడు. అప్పుడు అతడు వాళ్ళ వైపు చూస్తాడు, ఆశతో చూస్తున్నాడు, ఏమన్నా ఇస్తారేమో, డబ్బులు ఇస్తారేమో,
బంగారం ఇస్తారేమో, నేను ప్రార్థన చేస్తే నాకు బంగారం వస్తుందేమో, నా డబ్బులు వస్తాయేమని ప్రవక్తలు ఆలోచిస్తుంటారు. కానీ దేవుని సన్నిధిలో అద్భుతాలు జరిగిన ఎడల, నువ్వు అద్భుతం చేసిన ఎడల బంగారం తానంత తాను నడిచి వచ్చును. ప్రియబిడ్డల, డబ్బులు తనంత తాను నడిచి వచ్చును. గమనించాలి ప్రియబిడ్డలారా, ఇక్కడ యోవాను దగ్గర ఏమి లేదు, పేతురు దగ్గర ఏమి లేదు. వాళ్ళ కంటి చూపు ఆ బిచ్చగాడి మీద పడి, ఆ బిచ్చగాడి చూపు వాళ్ళపై పడి, ఆ చూపు కలిసి దేవుడు ఏమన్నాడు, అప్పుడు పేతురు, నా దగ్గర వెండి బంగారం ఏమీ లేదు, నాకు ఉన్నదానిని నీకు ఇచ్చేదను, నజరేడదు యేసుక్రీస్తు పేరట నీవు నడువుము అని పలికాను. ప్రైస్ ద లార్డ్, 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 ప్రైస్ ద లార్డ్. అదే అన్నాడు, నీవు నజరేడదు యేసు నామములో లేచి నడువుము అని పలికిన మాట ఆయన లేచి నడిచాడు. ప్రియ బిడ్డలారా, దేవునిలో మనం విశ్వసించాలి, దేవునిలో మనం విశ్వసించి నడవాలి. ఎన్నో సమస్యలు ఉండొచ్చు, లోకానుసారం ఎన్నో సమస్యలు మన ముందుకు వస్తున్నాయి, కానీ అదన్నీ దాటి వెళ్ళాలంటే దేవునిలో మనము స్థిరముగా నిలబడాలి. యోషువా గ్రంథం 1:9 నువ్వు ఎప్పుడైతే దేవునిలో స్థిరముగా నిలబడి ఉంటావో, దేవుని వైపు చూస్తున్నావో, పేతురు దగ్గర ఏమి లేదు, ఆయన మనలాంటి మనిషే, దేవుణ్ణి ఆరాధించాడు, యేసు ప్రభుతో ఉన్నాడు, యేసు ప్రభు మహిమను చూశాడు, యేసు ప్రభు ప్రతి కార్యమును ఆయన గమనించాడు, కాబట్టి దేవుడు ఆయన ఉత్తమాట పలికిన ఆ బిచ్చగాడు లేచి నడిచాను. సి ఔద ఎట్లా ఆయనకు సాధ్యమైంది, దేవుడు ఎంబడి మన ఎంబడి ఉంటే మనం దేనికి భయపడకూడదు. ప్రియబిడ్డలారా, వాని కుడి చేతిని పట్టుకొని లేవనెత్తాను. ఆ మాట పలికిన వెంటనే ఆయన కుడి బిచ్చగాని కుడి చేయిని పట్టి ఆయనను లేపాడు. లేచి వెంటనే వాని పాదములు మడుమలు బలపడదా. ఒకవేళ పక్షవాత రోగి 38 యోవాను సువార్తలో 5 చూసినట్టయితే 38 పడుతున్న ఒక వ్యక్తి పడుకను మడిచి ఆయన లేవనెత్తి నడిచాడు. దేవుని కృప, ఎన్ని సంవత్సరాలుగా నువ్వు బాధపడుతున్నావని కాదు, ఎన్ని నిమిషాలు నువ్వు స్వస్థత పొందుతున్నావు అనేది మనకు అవసరం. ఎందుకంటే ఒకవేళ మనం చేసిన పాపం అధికముగా ఉండొచ్చు, ఆ పాపాలన్నీ తుడిచివేయాలంటే కొద్దిపాటు సమయం మనకు కావాలి. మనకు అనారోగ్యం వస్తుంది అంటే దేవునికి మనం ఏదో మోసం చేశామని గుర్తు, దేవునికి ఏదో అన్యాయం చేశాము, ఎవరితో మనం ఏదో అన్యాయం చేశాము, ఆ అన్యాయం కోసం మనం పశ్చాత్తాప పడాలి, ఆ రోగమే దానికోసం వస్తుందని మనం గమనించాలి. ప్రియబిడ్డల, ఈ ఉదయకాలమే ఈ 2వ నవదివిన ప్రార్థనలో పాల్గొంటున్న ప్రతి బిడ్డని కూడా దీవించి ఆశీర్వదించి మమ్మల్ని సదా కరుణించి కాచి కాపాడుతున్న పరమ తండ్రి, నీకే స్తుతి మహిమ కలుగునుగాక. నాయన, ఈ ఉదయకాలమే నీ చేతులను మా చేతులను దాన బలిదాన్ని సమర్పిస్తున్నారు నాయన. మా యొక్క ఆలోచనలు మట్టి తలంపు వలె కాకుండా నీ యొక్క తలంపు ద్వారా మమ్మల్ని దీవించి ఆశీర్వదించు తండ్రి. మాతే మరియాలో ఆమె దారి తూజా, నిర్మల తర్గే మజలా వసుని అంతరి మాజా, దేవుని జనె శరణి దేవుని
కీర్తనకారుడు 37:4 దేవునిలో లీనమైపోవాలి. ఎప్పుడైతే దేవునిలో నువ్వు ఆనందిస్తావో దేవుని సన్నిధి నీపై దిగి వచ్చింది, నీ హృదయ వాంఛనని తీర్చునని దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ప్రియ బిడ్డ, సమర్పిస్తున్న ఈ ప్రార్థనను, ఈ వాక్యమును, ఈ పాటను నీ సన్నిధిలో సమర్పిస్తున్నాను తండ్రి. చూస్తున్న ప్రతి బిడ్డను, వ్యాధి గ్రస్తులుగా ఉన్న ప్రతి బిడ్డను తాకి స్వస్థపరచున్నాయన, ముట్టునాయన, పాపులను ముట్టునాయన. ఇది పాపము, ఈ పాపము చేయకూడదని ఆ బిడ్డను హెచ్చరించున్నాయన. ఈ వీడియో ద్వారా వాళ్ళని దీవించండి. వాళ్ళు సమరయ స్త్రీ వలె జీవిస్తున్న సమరయ స్త్రీని ఎలా ఓదార్చి మాట్లాడావో జీవ జలం అడిగిన నా తండ్రి,
ఈ బిడ్డలకు కూడా నీ జీవ జలం ఇచ్చి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళ అగ్నిలో నుండి కాపాడి వాళ్ళని సురక్షితమైన నీ సన్నిధిలో చేర్చుకోమని యేసుని పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.